మనం జీవితంలో విజయం సాధించాలంటే ఏది ప్రధానమైన పాత్ర వహిస్తుంది గురూజీ నమ్మకమా దేవుడా కృష లేక అదృష్టమా లేదా ఎన్నికలు గెలవటమా ఎన్నికల్లో గెలవడానికి అదృష్టం కూడా ముఖ్యమే నమ్మకం దేవుడు అదృష్టం కృషి అన్నీ కావాలేమో కానీ ఏ నిష్పత్తిలో నమ్మకం అన్నప్పుడు మీరు స్వయంగా దాని గురించి ఏమీ చేయలేరు అదృష్టం అంటే అది మీ చేత్తో మీరు చేసేదేమీ లేదు దేవుడు అన్నప్పుడు మళ్ళీ అది కూడా మీ చేతిలో లేని విషయమే కాబట్టి మీ చేతిలో ఉన్న ఒకే ఒక విషయం కృషి మీ ప్రయత్నం నూరు శాతం ఉండాలి జరిగేది జరుగుతుంది అవునా కాబట్టి మీ శక్తి సామర్థ్యాలని అదృష్టాన్ని దేవుడికి మిగిలిన విషయాలకి వదిలేకండి అది మీ పనే కాదు అలాంటివి ఉంటే అవే పని చేస్తాయి మీరు కృషి చేయాల్సింది అదొక్కటి చేయండి జస్ట్ డూ దాట్ మీ కృషి మాత్రం చాలా నిశ్చితంగా ఉండాలి అంటే ఏకాగ్రతతో సమర్థవంతంగా ఉండాలి ఊరికే కష్టపడడం తెలివి తక్కువతనం అవుతుంది అవునా శ్రమ పడడం మీకేమీ తెచ్చిపెట్టదు సరైన సమయంలో సరైన పనిని సరైన చోట ఆల్ దిస్ ఇంపార్టెంట్ చేయటం అదే ముఖ్యం అవునా కాబట్టి ఇవన్నీ జరగాలంటే మీకు అవగాహన మేధస్సు కావాలి మీరు జీవితంలో చేయవలసిందల్లా నిరంతరం మీ అవగాహనని మేధస్సుని పెంపొందించుకునే మార్గాలు అన్వేషిస్తూ ఉండడమే మిగిలినవి దానంతటవే జరుగుతాయి దురదృష్టవశాత్తు దీనినే మానవాళి చేయట్లేదు ఏదో ఒకటి చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నారు కేవలం సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూడకండి మీ మేధస్సుని అవగాహనని పెంచుకోండి అప్పుడు ఏది ఎదురైనా సరే ఇప్పుడు ఇలా అనుకుందాం ఎలాగంటే ఇది ప్రపంచమంతా జరుగుతోంది ప్రతి వారు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు కాదు పాతికేళ్ల క్రితం అలా ఉండేది మీరు చదువుకోవాలంటే ముందు మెడిసిన్లో సీట్ రావాలి సీట్ రాకపోతే తర్వాత ఏంటి ఇంజనీరింగ్లో అందులోనూ రాకపోతే తర్వాతది తర్వాతది ఇలా సరే మీరు డాక్టర్ అయ్యారనుకుందాం ఇప్పుడు అందరూ యోగా ప్రోగ్రామ్కి వచ్చి డాక్టర్ దగ్గరికి రావడం మానేశారనుకుందాం యోగా వల్ల కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తగ్గింది కదా తగ్గిందా తగ్గిందా లేదా ఖచ్చితంగా తగ్గింది అప్పుడు మీ గిరాకీ తగ్గుతుంది అప్పుడు ఇక వృత్తి ఏమాత్రం లాభసాటిగా ఉండదు ఎందుకంటే చాలా తక్కువ మంది డాక్టర్లు డాక్టర్లు కావాలని చదువుతున్నారు మిగిలిన వాళ్ళు డాక్టర్ చదివేది లాభసాటి బేరం కాబట్టి అవునా అంతేనా కాదా అధిక శాతం మంది డాక్టర్లు అయ్యేది ఎదుటి వాళ్ళ అనారోగ్యం చాలా లాభసాటి వ్యాపారంగా అనిపిస్తుంది కాబట్టి అది చాలా నేను ఇతర అంశాల్లోకి వెళ్ళదలుచుకోలేదు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డాక్టర్లు కొంతమంది వాళ్ళు మానవ శరీర వ్యవస్థను తెలుసుకోవాలనుకుంటున్నారు సేవ చేయాలనుకుంటున్నారు అది అద్భుతం ఒకవేళ అందరూ ఆరోగ్యంగా ఉంటే అలా జరగకూడదు అవునా అవును ఉండకూడదు కాబట్టి మీ విజయానికి ఒక సూత్రాన్ని పెట్టకండి విజయం కలిగేది మీరు మీ సామర్థ్యంతో ఎంతో కృషి చేసినప్పుడే మీరు ఒక డాక్టరు పొలిటీషియను లేదా యోగి మీరు ఏదయ్యారన్నది ముఖ్యం కాదు విజయం అంటే జీవితాన్ని మీ పూర్తి సామర్థ్యంతో జీవించడమే అదే విజయం అంటే అది జరగాలంటే అవగాహన చురుకైన మేధస్సు కావాలి నేను నా మేధస్సుని ఎలా పెంచుకోవాలి దాని గురించి చింతించకండి అసలు విషయం ఏమిటంటే మీ అవగాహనను పెంచుకోవటం జీవితం ఎలా ఉందో దాన్ని అలా చూడగలిగితే సరిగ్గా నిర్వహించేందుకు మీకు అవసరమైన తెలివితేటలు ఉన్నట్టే అలా చూడలేకపోతే మాత్రం మీ మేధస్సు మీకు విరుద్ధంగా పనిచేస్తోంది ఈ గ్రహం మీద ఉన్న మేధావులు సహజంగా చాలా దుర్భరంగా ఉంటారు ఎందుకంటే వాళ్లకు పదునైన తెలివితేటలు ఉన్న జీవితం పట్ల అవగాహన లేదు అందుకే ఒకటి ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలు తమ అవగాహనను పెంచుకునేందుకు కృషి చేయలేదు వాళ్ళు వాళ్ళ మెదడును విస్తరించుకునే ప్రయత్నంలోనే ఉన్నారు అది కాదు విషయం దానివల్ల సామాజికంగా విజయం సాధిస్తారు అసలైన విజయం కాదు మీకు నిజమైన విజయం కావాలంటే ఎటువంటి వక్రీకరణ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి అన్నిటినీ ఎలా ఉన్నాయో అలా చూస్తే జీవితం ఒక ఆటైపోతుంది దాన్ని ఆనందంగా ఆడచ్చు అప్పుడు తప్పకుండా బాగా ఆడతారు కూడా సరిగ్గా ఆడితే అందరూ మిమ్మల్ని విజేతలు అంటారు నేను విజేతని కావాలి అని ఎప్పుడూ ఆడకూడదు డోంట్ ఎవర్ థింక్ ఐ బి సక్సెస్ఫుల్ అలా ఎప్పుడు అనుకోకండి ఈ జీవిని సంపూర్ణంగా ఎలా తయారు చేయాలో చూడండి అప్పుడు అందరూ కూడా ఓహ్ ఇతను విజేత ఇతను గెలిచాడు అంటారు మీరు విజయం కోసం వెంపర్లాడకండి అది మీ జీవితాన్ని మలుచుకునే మార్గం కాదు దానివల్ల మీకు కష్టం దుఃఖం కలుగుతాయి మీకు కాదు మీ చుట్టుపక్కల వారికి కూడా ఎందుకంటే మీ దృష్టిలో విజయం అంటే ఇంకొకరి నెత్తిమీదెక్కి స్వారీ చేయటమే అవునా కాదా గెలుపంటే మీ దృష్టిలో అందరూ మీ కింద ఉండాలని మీరు పైన ఉండాలి అని ఇదే మీ ఉద్దేశం ఇదే గెలుపు కదా ఇది గెలుపు కాదు ఇదొక అనారోగ్యం అందుకే గెలవటం గురించి ఎప్పుడూ ఆలోచించకండి దీన్ని సంపూర్ణంగా మలుచుకుంటే గెలుపు అదే వస్తుంది మీలో ఇది వ్యక్తమైనప్పుడు మీ చుట్టుపక్కన వాళ్ళంతా ఓహ్ ఇతను ఒక విజేత అని అంటారు ఇది నిజం మీరు విజేత అని అందరూ గుర్తించాలి మీరు అనుకోకూడదు నేను విజయం సాధించాలని ఇది జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం